ఎస్పీ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కైరా రైస్ ట్రాన్స్ప్లాంటర్ గురించి మొత్తం పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఈ కైరా రైస్ ట్రాన్స్ప్లాంటర్ అనేది ఎట్లా అంటే మనకు వరినాటు మిషన్ ఇది మనం ఈజీగా దీంతో వరి నాటేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకు ఎంత లేనుకున్న కూలీల బెరద చాలా ఉంది వాళ్ళకి ఎంత లేనుకున్న ఒక ఎకరానికి చొప్పున వేసుకున్న పది నుంచి పదిహేను మంది మనకు అవసరమవుతారు ఒక్కరికి ఎంత లేనుకున్న ఐదు ఐదు వందల చొప్పులు వేసుకున్న ఆరు వేల నుంచి ఏడు వేల వరకు వాళ్ళకైతుంది బట్ కాకపోతే ఒక ఎకరానికి రెండు వందల యాభై రూపాయల పెట్రోల్తోని ఈ మిషన్తోని మనం వరనాటేసుకోవచ్చు ఈ మిషన్ లోగో అనేది మనకు ఇలా ఈ విధంగా ఉంటుంది కంపెనీ పేరు కైరా ఇది దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇది ఏంటంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీ ఏ మ్యా ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే హార్వెస్టర్లు ఈ వరనాటి యంత్రాలు ఇలా చాలా వరకు యంత్రాలను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ మిషన్ చూసుకున్నట్టయితే మనకు ఆరు వర్షాలు ఉంటాయి ఈ ఆరు వరుసలల్లో మనం నారేసుకొని మనం ఈజీగా దీనికి నాటేసుకోవచ్చు ఈ మిషన్తో నాటేసుకోవచ్చు మెయిన్గా ఈ మిషన్ తీసుకొని మనం ఒకటే శ్రద్ధగా పాటించాల్సింది ఏంటంటే ఒకటే మనం నాటేసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి వన్స్ మనం నాటేసుకున్న తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ మిషన్ మంచిగా చూసుకుంటుంది మనం బురదలో ఉన్నప్పుడు ఇది ఇప్పుడు బయట బాగా బరువు ఉంటుంది బురదలో ఉన్నప్పుడు ఇది ఇది చాలా తేలుతుంది అంటే లైట్ వెయిట్గా ఉంటుంది మీకు అర్థమైందంటే ఎట్లా చెప్పాలంటే మనం చెర్ల చేపలు పోయినప్పుడు పట్టేటప్పుడు ఎట్లా తెడ్లేసుకొని పోతాము వీటి కూడా అదే విధంగా తెడ్ ఇట్లా ప్యాడ్స్ ఉన్నాయన్నమాట వీటి ప్యాడ్స్ అంటారు ఈ ప్యాడ్స్ అనేది అలా మునగకుండా మంచిగా తేలకుండా మంచిగా ఈజీగా నడపడానికి పోతా అంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎంత లేకున్నా మనకు ఒక ఎకరానికి పది నుంచి పదిహేను మంది కూలీలు పడతారు ఒక్కొక్కరు ఇప్పుడు ఐదు వందల రూపాయలు డిమాండ్ చేసినా ఎంత లేనుకున్న ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అవుతుంది బట్ కాకపోతే మనకు ఈ మిషన్ ద్వారా చేసుకుంటే ఎంతలే అనుకున్న రెండు వందల యాభై రూపాయలతో ఒక ఎకరం మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకోటి రైతన్నకు ఈ మిషన్ తీసుకోవడం వల్ల చాలా సులభం ఉన్నది ఎందుకంటే రైతన్న తన పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరేటోలో కూడా కూలీకి ఇచ్చుకోవచ్చు దానివల్ల కూడా చాలా డిమాండ్ చేసుకోవచ్చు బయట ఎంతలే అనుకున్నా ఎకరానికి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు నడుస్తుంది బట్ కాకపోతే ఎంత లేనుకున్న ఇప్పుడు ఈ మిషన్తో రైతన్న నడిపించుకుంటే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు సంపాదించుకోవచ్చు ఈజీగా ఉంటుంది దానివల్ల రైతన్న కూడా ఈ మిషన్తోని పెట్టిన పెట్టుబడి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది రైతన్న కూడా అప్పుడు హ్యాపీగా ఉంటాడు ఈ మిషన్ చూసుకున్నట్టయితే మనకు ఎంత అనుకున్న రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కు మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకు ఒక రూపాయి తక్కువ వచ్చినా బయట తీసుకొని ఇస్తే ఈ మిషన్ ఫ్రీగా ఇస్తానని అన్న అంటున్నాడు సో అంత ఖచ్చితంగా ఉన్నాడంటే ఇంత తక్కువ ధరకు ఎక్కడ దొరకదు మార్కెట్లో సో ఒకవేళ మీరు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి మిషన్ పనితనం చూసి తీసుకోండి ఈ మిషన్ తీర్చుకున్న తర్వాత మనకు భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఏమైనా రిపేర్ వచ్చినా వాళ్ళే వచ్చి రిపేర్ చేసుకుంటారు మనకు ఈజీగా సర్వీసింగ్ చేస్తారు అండ్ ఇంకోటి ఈ మిషన్ స్క్వేర్ పార్ట్స్ అనేది వాళ్ళే వాళ్ళ దగ్గరనే అవైలబుల్గా ఉంటాయి విత్ ఎంఆర్పి రేటుతో సహా సర్వీసింగ్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర ఏమైనా మిషన్కి ఏమైనా మనం నాటేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా సర్వీసింగ్ చేసుకొని పోతారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు డెమో ఇచ్చి డెమో ఇచ్చే పంపుతారు ప్రతి ఒక్క రైతుకు ఈ మిషన్ గురించి ఎలా నడపాలి ఎలా నాటేయాలి వేసుకున్న తర్వాత ఎన్ని రోజుల నార దియాలి ఆ నారు ఏ విధంగా ఇందులో పెట్టి మనం నాటేసుకోవాలి అనే పూర్తి వివరాలు వాళ్ళు డెమో ఇచ్చే రైతన్నకు ఇది తీసుకోమని అంటారు సో ఇది కూడా మంచి పద్ధతి మనకు ఎందుకంటే మనం తీసుకొని తర్వాత బాధపడే కన్నా మొత్తం తెలుసుకొని తీసుకున్న తర్వాత మనకు ఈజీగా ఉంటుంది ఇది కూడా లాస్ట్ సీజన్లో ఈ మిషన్ని ఒక రైతన్న తీసుకున్నాడు మరి ఆ రైతన్నని పూర్తి వివరాలు తెలుసుకున్నాము కూలీలతోనే వేసినప్పుడు ఏ విధంగా అనిపించింది మరి ఈ మిషన్తోనే వేసినప్పుడు నాటు ఏ విధంగా అనిపించిందని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ మిషన్ కనుక తీసుకోవాలనుకుంటే ఈ మిషన్ అడ్రస్ వచ్చేసి మనకు జనగాం డిస్టిక్లో ఉంటుంది ఈ జనగాం డిస్టిక్లో ఎక్కడ ఉంటుందంటే ఈ షోరూమ్ వచ్చేసి మనకు బజాజ్ షోరూమ్ అపోజిట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఈ షోరూమ్ పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ పూర్తి వివరాలు నెంబర్లు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే వీడియోలో కూడా వీళ్ళ నెంబర్ అనేది స్క్రోలింగ్ చేస్తాను అలాగే కమెంట్ బాక్స్లో కూడా జనగన్ డిస్టిక్లో ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి నేను పిన్ చేస్తాను కంపల్సరీ గమనించగలరు టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి ఒకవేళ ఎవరైతే మిషన్ కనుక తీసుకోవాలనే ఉద్దేశం ఉంటేనే వాళ్ళకి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఏ విధంగా పనిచేస్తుందో ఒకవేళ తీసుకోవాలనుకుంటే డెమో చూసి మరి ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళు ఏ విధంగా నేర్పుతారని మొత్తం చూసిన తర్వాతనే కొనుక్కోండి ఎస్టీ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఇంత ముందే చెప్పాను మీకు ఇంత ముందు వీడియోలో ఈ కైరా మిషన్ తీసుకొని ఈసారి ఈ నాటు వేశాడు ఈ రైతన్న మరి ఆ రైతన్న మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి నమస్కారం అన్న నమస్కారం పేరేం పేరన్నా రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి అన్న ఇప్పుడు ఈ కైరా మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటన్నా మెయిన్గా కూల కొరతతో తీసుకున్నాం మా పైగా ఈ నాటేజుడు మంచిగా గ్రోతింగ్ సుతో వస్తుంది పిలకలు ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు అప్పుడు చేతికి ఎంత పెట్టేదన్నా కర్రలు చేతి కానీ కాదు స్కేర్ ఫీట్స్ లెక్క చూసుకుంటే ఈ సాల లెక్క వస్తాయి కానీ ఇవే ఒక కర్ర ఎక్కువ నాటు పడుతుంది అంటే ఈ మిషన్ తో మిషన్ తోటే నాటు ఎక్కువ పడుతుంది స్క్వేర్ ఫీట్స్ ఇట్లా టూ మీటర్ గొలుసుకుంటాం కదా అట్లా చూసుకుంటే ఈ మిషన్ తోటే ఒక నాటు ఎక్కువ పడుతుంది కాబట్టి సాలలు ఎక్కువ అవుపిస్తాయి అంటే డిస్టెన్స్ అవుతుంది గానీ కర్రలు అయితే బాగా కర్రలు అయితే బాగానే పడతాయి అప్పుడు ఎంత వచ్చిందన్న మరి ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా అప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు బస్ వచ్చేది ఇప్పుడు నలభై దాకా వస్తున్నాయి దిగుబడి దిగుబడి మంచి ఉన్నది ఇది ఒకసారి ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందు కూడా వేసారు ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి మిషన్తోనే వేసుకుంటాం మెషన్ తో వేసుకుంటుంది ఇప్పుడన్నా మీరు లాస్ అయినా ముచ్చట్లేమన్నా లాస్ అయిన ముచ్చట్లేంలేవు ఏం లేదు ఇప్పుడు ఈ కైరా మిషన్ తీసుకున్నారు కదా అన్న మరి ఇప్పుడు చాలా చాలా మంది అంటున్నారు ఎట్లా అంటే ఇప్పుడు నాటేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు కదా ఇబ్బంది ఏం లేదు బెడ్లు ఎంత మంచిగా పోసుకుంటే నాట అంత మంచిగా వస్తుంది బెడ్లు మంచిగా ఒక ఒక రెండు రోజులు జాగ్రత్త తీసుకొని బెడ్లు కాపాడుకోవాలి నాటేసుకునేటప్పుడు మంచిగా చేస్తాం నాటేసుకునేటప్పుడు చూస్తే అవసరం లేదు బెడ్లు మనం నారు పోసేటప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఉష్క రావద్దు ఇట్లా దొడ్డు రాస్తే నాటేసేటప్పుడు అందులో కర్రలు అన్నట్టు రౌ తిరుకుతుంది అలాంటి దొడ్డి దొడ్డి రాకుండా మంచిగా వండు పోసుకొని ఆ ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్ మీద వండు పోసుకొని హాఫ్ ఇంచు తోటి వండు పోసుకొని మంచిగా నేర్పుకొని ఒడ్లుదాలుకోవాలి ఎండ కొట్టకుండా కొంచెం అన్నా లేకపోతే పాత చీరలన్న కప్పుకున్నాం అనుకో ఒక రెండు రోజుల తర్వాత తీసేయాలి అనుకో మంచిగా నీట్గా వస్తుంది అప్పుడు ఇక ఇది మామూలుగా ఫర్టిలైజర్ వేయద్దు ఫర్టిలైజర్ అయితే బెడ్ విచ్చుకపోతుంది ఓకే ఓకే ఫర్టిలైజర్ వేయకుండా ఆర్గానిక్ మందులు వేసుకోవాలి ఆర్గానిక్ మందులు వేసుకున్నాం అనుకో మంచిగా ఏపుగా పెరుగుతుంది పద్దెనిమిది రోజుల నుంచి వెళ్ళి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాటేసుకోవాలి నాటేసుకుంటే మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు నాటు ఇప్పుడు టైం ఎంత తీసుకుంటుందన్న ఇప్పుడు అంటే మనకి ఇదివరకు పాత నారైతే అట్లా వదిలేసినా అయిపోతాయి కదా ఇప్పుడు దీంట్లో ఏ ఏ విధంగా కేర్ తీసుకోవాలి నారేసేటప్పుడు కేర్ అంటే ఏం లేదు బెడ్లు చుట్టుకొని మిషన్ కడే తీసుకొస్తే మిషన్ ఆపరేటర్ తీసుకొని అందులో వేసుకుంటాడు అందులో కేర్ పెద్దగా ఏం అవసరం లేదు కవర్ కానీ దానికి పెట్టాలి కదా మరి కవర్కు ఎగరానికి నూట యాభై రూపాయలు అవుతాయి కింద వేసుకునే పాలిథిన్ కవర్ అంతకు మించి ఏం కాదు ఎకరానికి నూట యాభై రూపాయలు కవర్ చేసుకుంటే ఎకరానికి సరిపోతుంది అన్న ఇప్పుడు ఈ కైరా మిషన్ తీసుకున్నారని అంటున్నారు కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందని అంటున్నారు ఈ రెండు సంవత్సరాలలో ఇప్పుడు ఆ మిషన్కి ఏమైనా అయినా ఇప్పుడు ఏమైనా సర్వీసింగ్ అనేది వీళ్ళకి ఎట్లున్నది సర్వీసింగ్ వాళ్ళు బాగానే చేస్తారు సర్వీసింగ్ అంటే మనకు పెద్ద ఏం పడది ఏమన్నా ఆయిల్ చేంజ్ ఆయిల్ చేంజ్ మాత్రమే మిషన్ తీసుకున్న తర్వాత మైతులు నాటేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినా మీరు మిషన్ వాళ్ళ దగ్గర తీసుకు లేదు లేదు వాళ్ళే వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేసిపోతారు సర్వీస్ అయినా చూస్తే అంత పెద్ద రిపేర్ ఏమొస్తలేదు ఇంజన్ గేర్ బాక్స్ ఇంతవరకు రిపేర్ రాలేదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అండి ఏమున్నా ఆయిల్ చేంజ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ స్టార్ట్ అయ్యే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటాం ఇక తర్వాత ఒక పది ఎకరాల తర్వాత మళ్ళీ కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు మాకు పది ఎకరాల తర్వాత మేమే ఆయిల్ చేంజ్ తెచ్చుకుంటాం ఆయిల్ చేంజ్ చేసుకుంటాం ఇక వాళ్ళని ప్రతిసారి ఇబ్బంది పెట్టలేము కదా ఇప్పుడు మీ వరకే వాడుకుంటున్నారా మిషన్ పక్క వాళ్ళకి మేము ఫస్ట్ సీజన్లో ఒక డెబ్భై ఎకరాలు వేసినాం ఇక తర్వాత ఒక యాభై ఎకరాలు ఇక తగ్గించుకుంటూ వస్తున్నాం మనదే పది ఎకరాలు ఉంది అంటే రైతులకు పరిచయం చేయడం కొరకు మనం అప్పుడు స్టార్టింగ్ లో అందరికి వేసినాం ఇక ఇప్పుడు అందరికి వేయాలంటే మనకు వీలు కాదు మనకు పశువులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఇబ్బంది అవుతుంది అంటే ఒకవేళ ఇయ్యు అట్లా కూడా ఇవ్వచ్చు ఎవరు రైతులకు సుత ఇవ్వచ్చు రైతులకు వేసినాం అనుకో ఒక రోజుకు నాలుగు ఎకరాలు వేయొచ్చు నాలుగు ఎకరాలు అంటే మినిమం ముప్పై ఐదు వందలకు మూడు వేలకు ఎకరం వేసుకున్న సుతం పది పన్నెండు వేలు వస్తాయి మనుషులతో చాలా మనుషులతో వేసుకుంటే నాలుగు వేల నుంచి ఐదు వేల ఖర్చు వస్తుంది కదా మనకి ఇట్లా మూడు వేలు అంటే మాగా చెప్తారు ఇప్పటికి సుందా ఫోన్లు వస్తున్నాయి నాకు ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఆర్డర్ ఉన్నాయి కానీ మేము రాలేము రాలే రాలేము పరిస్థితి అని చెప్తాను ఇప్పుడు ఈ మిషిన్ని ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత పెట్రోల్ తాగుతుంది రెండు లీటర్లు పెట్రోల్ తాగుతుంది ఒక ఎకరానికి మంచిగా బెడ్లు మంచిగా ఉన్నాయి అనుకో ఒక రెండు గంటల నుంచి రెండు గంటలన్నర మధ్యలో వేసుకోవచ్చు బెడ్లు బాగలేవు అందులో రాళ్ళు వచ్చుడు ఇంకా ఇంకేమైనా ప్రాబ్లం ఉందనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది ముందే అవన్నీ మంచిగా ముందు మంచిగా చేసుకుంటే డ్రైవర్ సుత ఇబ్బంది ఉండదు ఇట్లా వేసినామా పోయి వచ్చినామా అన్నట్టు ఉంటుంది కానీ లేకపోతే తర్వాత తర్వాత ఇబ్బంది పడతాడు డ్రైవర్ ఇబ్బంది పడతాడు ఊకే తీసుడు వేసుడు సరిగ్గా ప్లాంటేషన్ పడదు ఓ తన పడుతుంది ఓ తన పడది ఇట్లా ఇబ్బంది అవుతుంది బెడ్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా పడుతుంది ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల మిషన్లు ఉన్నాయి ఈ కైరా మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటన్న ప్రశ్న మేము చాలా సర్చ్ చేసినాం కాకపోతే రైతులకు అవైలబుల్ అంటే కొంచెం కాస్ట్లీ తక్కువ ఉన్నది మిగతా ఎంత పడ్డది అన్న నాకు రెండు ఎనభై పడ్డది రెండు ఎనభై పడ్డది తక్కువలో పడ్డది తక్కువలో పడ్డది అంటే మీరు మాట్లాడుకున్నారా లేకపోతే ఇక దానికంటే తక్కువ ఇస్తారా లేకపోతే తక్కువ ఏమిస్తారో ఇక నేను రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎంత ఉన్నదో రేటు ఓ పదివేలు ఇరవై వేలు పెరగవచ్చు కానీ అప్పుడైతే రెండు లక్షల ఎనభై వేలు తీసుకున్న పెట్టుబడి దానికి పెట్టుబడి వెళ్ళింది పెట్టుబడి వెళ్ళింది ఇప్పుడు ఎవరికి బయటకి వెళ్తా నేను ఫస్ట్ లో తీసుకున్నప్పుడు మీరు అంటే మీకు మీ పని అయిపోయిన తర్వాత కూడా పోయినాం అప్పుడు పోయినాం స్టార్టింగ్ లో మరి ఒక రోజుకి ఎంత వచ్చేదన్నా అప్పుడు పది పన్నెండు వేలు వచ్చాయని చెప్పిన నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు అవి వేసుకున్న డైరెక్ట్ పెట్టుబడి అప్పుడే ఒక ఒక సీజన్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చాలామందికి డౌట్స్ ఉన్నాయన్న ఏంటిదంటే ఇప్పుడు మనం చేతులతో వేసే నాటు కన్నా ఇప్పుడు మిషన్తోనే నాటు సన్నగా పడతానికి చాలా మందికి డౌట్ అని ఉన్నది అంటే ఇప్పుడు దాని అంటే మీరు ఏం గమనించాలి హీలింగ్ మేము హీలింగ్ ఎక్కువ వస్తుంది పిలకలు ఎక్కువ వస్తాయి మాకు సాలలు ఎక్కువ ఉన్నది కాబట్టి సూర్యరశ్మి ఇట్లా ఎక్కువ పడుతుంది ఎక్కువ దానికి సార్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం మాత్రం కర్రలు ఎక్కువ వస్తాయి పడుతాయి కర్రలు ఎన్ని అంటే అని పెట్టుకోవచ్చు అది సమస్య కాదు కర్రలు తక్కువ పడ్డా సుత హీలింగ్ ఎక్కువ వస్తుంది మొక్కలు మళ్ళీ పిల్లలు ఎక్కువ పెడతాయి అన్నట్టు సూర్యరశ్మి వచ్చి గాడ్ పూ ఇట వెళ్తుంది కాబట్టి ఎక్కువ వస్తాయి అట్లా అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉన్నది అడ్జస్ట్మెంట్ ఉంటది కర్రలు ఎక్కువ వాడు కర్రలు తక్కువ పడడు అట్లా ఉంటుంది ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అయిందా మీకు ఎప్పుడన్నా అటువంటిది ఏమి ఇబ్బంది ఉండదు ఒక బెడ్లు ఒకటే బెడ్లు మంచిగా ఉంటే ఎంత మంచిగా ఈజీగా ఉంటది డ్రైవింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది దిగబడేటప్పుడు ఇట్లా మిషన్ ఇట్లా లేదు లేదు లోతట్టు ప్రాంతాలలో పూల చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాలలో చూసినాం వేసినాం కానీ కాకపోతే కొంచెం ప్లాంటేషన్ నిలబడదు కాబట్టి క్రాప్ సరిగ్గా రాకపోవచ్చు వేసినాం అట్లా వేసినాం అట్లా మెషిన్ కి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మిషన్కి అయితే ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు అన్న ఇప్పుడు మీరు ఈ మిషన్తో నడుపుకున్న రెండు సంవత్సరాలు చెప్తున్నారు కదా అంటే ఫస్ట్ మీరు ఇట్లా ఈ ఆలోచన వచ్చింది అసలు ఈ నార్ ఇట్లా వేస్తే ఇంత దిగుబడి వస్తుంది ఇట్లా నారేసుకోవాలని మొత్తం ఎవరు చెప్పారు ఇవన్నీ మేము యూట్యూబ్లో చూసినాం కాకపోతే వీళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు వచ్చారు మాకు ఎట్లా పోయాలి ఎట్లా ఉండాలి ఎట్లా అనుసరించాలి అని అన్నీ నేర్పారు ఏమో మొత్తం వాళ్ళు ఏమో మొత్తం చేశారు మేము చూసినాం వాళ్ళు చూద్దాం వచ్చారు అంటే వారి నాటు ఎట్లా నాటు మొత్తం స్టార్టింగ్లో వాళ్ళు వస్తారు నారు ఎట్లా పోయాలి నారు ఎట్లా పెంచుకోవాలి ఎట్లా నాటేసుకోవాలి ఫస్ట్ మిషన్ తీసుకోగానే వాళ్ళు మొత్తం చెప్తారు డెమో మొత్తం చెప్తారు డెమో చెప్పి లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి వచ్చారు వచ్చారు వచ్చేరు మాకు కొన్ని బెడ్లు వేసు చూస్తే చూపించారు ఒక పది బెడ్లు ఇరవై బెడ్లు పోసి చూపించారు తర్వాత మేము పోసుకున్నాం తర్వాత నాటేసేటప్పుడు చూస్తే వచ్చి చెప్పారు చూపించారు ఆ కదా మనమే మనమేటట్టు ఇప్పుడు అయిపోయాం దాదాపు ఇప్పుడు యాభై ఎకరాలు నలభై ఎకరాలు ఆర్డర్ అంటే ఇక మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నారో అర్థమవుతాను అవును సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ కైరా మిషిన్ని తీసుకోవడం వల్ల రైతు ఎలా లాభపడ్డాడో సో ఒకవేళ మీరు కనుక తీసుకోవాలంటే ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ పూర్తి వివరాలు ఇస్తాను అలాగే వీడియోలో కూడా వీళ్ళ నెంబర్ స్క్రోలింగ్ చేస్తాను కామెంట్ బాక్సులో కూడా ఈ షోరూమ్ ఉందో నేను పిన్ చేసి పెడతాను అనవసరమైన కాల్స్ అస్సలు చేయకండి రేటు విషయంలో చూసుకున్నట్టయితే మనకు చాలా లీస్ట్ ప్రైజ్లో ఈ మిషన్ మనకు అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళైతే మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువనే చెప్తున్నారని అనుకుంటున్నాను సో ఈ మిషన్ కూడా మనకు చాలా విధంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇటువంటి ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం మన ఎస్వి వెహికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది థ్యాంక్